వాక్యాన్ని చదువుకుందాం. 121వ కీర్తన 1-2 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ప్రేంద్ర బిళ్ళారా, యాత్ర కీర్తన అంటే భక్తుడైన దావీదు గారు రాసిన ఈ గొప్ప కీర్తన అండి. దావీదు గారు మాట్లాడుతున్న ఈ గొప్ప మాట ఏంటంటే, కొండల తొట్టు నా కన్నెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి వచ్చును? అంటే కొండల తొట్టు ప్రేంద్ర బిళ్ళారా అంటే కొండలు అనగా ఉన్నత స్థాయికి సూచనగా ఉంది, బలానికి సూచనగా ఉంది, పచ్చదనానికి సూచనగా ఉంది. ప్రేంద్ర బిళ్ళారా, ఎలాంటి కొండల వైపు నేను కొండలు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? ప్రేంద్ర బిళ్ళారా, కొండలు ఎత్తుగా ఉంటాయి, కొండలు పచ్చగా ఉంటాయి, కొండలు బలంగా ఉంటాయి. ప్రేంద్ర బిళ్ళారా అంటే పచ్చదనాన్ని అర్థం ఏంటంటే విస్తారమైన ఆశీర్వాదానికి సూచనగా ఉంది, బలానికి సూచనగా ఉంది. చాలామంది బంధు బలం ఉంటారు మనకి, కానీ వారికి మనకు సహాయం చేయలేరు. చాలామంది గొప్ప గొప్ప వారు తెలిసి ఉంటారు మనకి, వారి ద్వారా మనకు సహాయం దొరకదు. ఈ లోకంలో ఏ మనుషుడు మనకి సహాయం చేసేవారు ఉండరండి. మాటిస్తారు తప్పిపోతారు, మాటిస్తారు నెరవేర్చరు. కానీ మన దేవుడు మాటిస్తే తప్పనిసరిగా నెరవేర్చే దేవుడు. మన దేవుడు గొప్పవాడండి, గొప్ప కార్యాలు చేసే దేవుడు. తను నమ్ముకున్న వారి జీవితంలో దేవుడు అనేకమంది మేలు చేస్తాడండి. భక్తుడు అంటున్నాడు, కొండలతో నా కన్నెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మనుషుల వైపు, రాజుల వైపు, అధికారుల వైపు, బంధువుల వైపు, స్నేహితుల వైపు చూస్తూ ఉన్నాం. వారి సహాయాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాం, కానీ వారు మనకు సహాయం చేయరండి, వారు మనకు మేలు చేయరండి. నాకు అందరూ ఉన్నారు పర్వాలేదు అనుకుంటాం ఒకసారి, ఆ అందరూ ఉన్న వారే ఒకసారి మనకు మోసం చేస్తారు, మన దగ్గర రండి. ప్రేంద్ర బిళ్ళారా, మనకి ఆదరించే వారు ఉండరు, మనకు సహాయం చేసేవారు ఉండరు, కానీ దేవుడు అలాంటి వారు కాదండి. దేవుని తట్టు మనం చూస్తే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నీకే రూపంలో వేస్తే దేవుడు సహాయం చేస్తాడు. ఏదో ఒక ద్వారాన్ని దేవుడు తెలిసి నీకు కృప చూపిస్తాడు, ఆ అవసరత తీర్చుతాడు, ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడాడు. కొండల తోట కళ్ళెత్తు చిన్నవా, మనిషి వైపు చూస్తున్నావా, లోక వైపు చూస్తున్నావా, వాళ్ళ వైపు వీరి వైపు చూస్తున్నావా? వారి ద్వారా నీకే సహాయం దొరకదు. యెహోవా వలన నీకు సహాయం దొరుకుతుంది. దేవుడు ఒక్కడే నీకు సహాయం చేసే దేవుడు. దేవుడు ఒక్కడే నీ జీవితంలో మేలు చేసే దేవుడు. దేవుడే నీకు కృప చూపించే దేవుడు. నీ కష్టాల నుంచి, నష్టాల నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి లేవనెత్తే దేవుడు యేసుప్రభువు ఒక్కరే. ఆయన తొట్టు చూడండి. మనుషుల తొట్టు చూసేవారు మోసపోతారేమో కానీ బైబిల్ ఒక మాట ఉంది ప్రేంద్ర బిళ్ళరా, ఈ లోకములో రాజులు నమ్ముడి కంటే, మనుషులందరినీ నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించడమే అని వాక్కింది. కాబట్టి ఈ లోకములో ఎవరు నమ్మకస్తులు కాదు, దేవాతి దేవుడు యేసుప్రభువు వారే నమ్మకస్తుడు. ఆయన నమ్మకమైన దేవుడు. తన మీద ఆధారపడిన వారికి ఆయన ఏమేలు చేయకమాడండి. చాలా సార్లు నా వారు ఉన్నారు కదా, నాకు సహాయం చేస్తారనుకోవచ్చు మేము, కానీ వారే నీకు మాటిచ్చి తప్పిపోతారు. అయ్యో నా బంధువులు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు నువ్వు అనుకోవచ్చు, కానీ ఎవరి మీదైతే నువ్వు ఆధారపడతావో, ఎవరి మీదైతే నమ్మకముంచుతావో వారే ఒకసారి మోసం చేయొచ్చు మాటిచ్చి. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి. నీకు మాటిచ్చాడా, దేవుడు నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడండి. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుని తట్టు చూడడం, దేవుని సహాయాన్ని కోరుకోవడం, దేవునికి ప్రార్థన చేయడం. ఎప్పుడైతే దేవుని తట్టు చూసి ప్రభువునకు సహాయం చేయి అని దేవుని వైపు చూస్తావో, అప్పుడు దేవునికి అనేక విధాలుగా సహాయం చేస్తాడు. ఎలా వస్తలేదు నీకు సహాయం, ఆశ్చర్యంగా ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన చేసిన మేలు కంటికి కనిపించవు, చెవికి కనిపించవు, హృదయానికి గోచరం కావు. అలాంటి మేలు నీ నా జీవితంలో చేయగల దేవుడు. నా జీవితంలో అనేకమైన మేలు చేసినండి దేవుడు. ఒకప్పుడు రోగిని, బలహీనని, వ్యాధిగ్రస్తుని, చనిపోవలసిన నన్ను దేవుడు బ్రతికించాడు, జీవాన్ని పోశాడు. ఈనాడు దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా వాడుకుంటున్నాడండి.
పెందిరి బిళ్ళ డాక్టర్లు ఎవరు బాగు చేయలేకపోయారు. లోకంలో నాకున్న డబ్బు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా బాగు చేయలేకపోరు. కానీ దేవుడే నా జీవితంలో నాకున్న రోగాన్ని బలహీనతని బాగు చేసి స్వస్థపరిచి దేవుడు తన మహిమార్థమైన వాడుకొచ్చినాడని. కాబట్టి ఎవరి తట్టు చూస్తున్నావు నువ్వు? దేవుడి తట్టు చూస్తున్నావా? మనుషుల తట్టు చూస్తున్నావా? మనుషుల సహాయం నువ్వు కోరుకుంటున్నావా? మనుషుల సహాయము వ్యర్థమని బైబిల్ చెప్తుందండి. దేవుడి సహాయమే నిత్యం అంటారు. నీ శత్రువే నీకు సహాయం చేస్తాడు. ఒకసారి ఇతడు నాకు సహాయం చేయడు, ఇతడు మూర్ఖుడు, ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటావు. దేవుడు ఆ శత్రువుకు మనసు మార్చి, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్న ఆ వ్యక్తి మనసు మార్చి ఆ మనిషి ద్వారా దేవుడికి సహాయాన్ని అందిస్తాడండి. ఎవరి ద్వారా నాకు సహాయం దొరకదని అనుకుంటావో వారి ద్వారా దేవునికి సహాయం చేయగలడు, నీ పట్ల మేలు చేయగలడు దేవుడు. అలాంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి యేసుప్రభు తట్టు చూసి యేసుప్రభు సహాయాన్ని కోరుకొని యేసుప్రభు వారి యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారని ప్రభుపేట